పూజ రాత్రి సమయంలో తన స్కూటీని తన ఇంటివైపు నడుపుతూ ఉంటుంది. అంతలో ఒక పాత బంగ్లా ముందు పూజా స్కూటీ ఉన్నట్టుండి ఆగిపోతుంది. ఓ మై గాడ్, ఈ స్కూటీ ఇక్కడే ఆగిపోవాలా? ఈ చుట్టుపక్కల అంతా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది. ఆ మాట అంటూ పూజా స్కూటీ మీద నుంచి దిగుతుంది. అప్పుడే తన చెవులకు బంగ్లా లోపల నుంచి పియానో వాయిస్తున్న శబ్దం వినిపిస్తుంది. నేను ఇటువైపు నుంచి రోజూ వెళ్తాను. ఈ బంగ్లా ఎన్నో ఏళ్లగా మూతపడుంది కదా, మరి ఇందులో నుంచి పియానో శబ్దం ఎలా వస్తోంది? ఉన్నట్టుండి పూజ అడుగులు తనకే తెలియకుండా బంగ్లా లోపలికి వెళ్లిపోతాయి. ఆ బంగ్లాలో ఉన్న అందమైన హాల్లో ఒక ఆవిడ ఎంతో బాగా పియానో వాయిస్తూ ఉంటుంది. పూజ ఆవిడ వైపు చూసి ఇలా అంటుంది, ఈ బంగ్లా ఎన్నో ఏళ్లుగా మూతపడుంది కదా, మీరిక్కడికి కొత్తగా షిఫ్ట్ అయ్యారా? పూజ మాటలు విన్నాక ఆవిడ తన మొహాన్ని పూజ వైపుకు తిప్పుతుంది. తన భయంకరమైన మొహాన్ని చూసి పూజ చాలా గట్టిగా అరుస్తుంది. మరుసటి రోజు కోమల్ తన ఇంట్లో కూర్చుని పూజ చావు కబురుని పేపర్లో చదువుతూ ఉంటుంది. ఏంటి చెత్తంతా, మనిషి 50 ఏళ్ల క్రితమే చంద్రమండలానికి వెళ్లాడు. ఎలన్ మస్క్ మార్స్లో కాలనీ నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. కాని మన ఇండియన్స్ ఇవాళ్టికి భూత ప్రేతాల గురించి ఆలోచిస్తున్నాము. కోమల్ మాటలు విన్న తర్వాత తన ఎదురుగా కూర్చుని ఉన్న తన ఫ్రెండ్ అంశుమన్ ఇలా అంటాడు, నువ్వొకరి చావని ఇలా ఎగతాళి చేయకూడదు కోమల్. నేనేం ఎగతాళి చేయడం లేదు, పేపర్ వాళ్ళేం రాశారో తెలుసా? ఆ బంగ్లాలో తరచూ ఇలాగే హత్యలు జరుగుతూ ఉంటాయి అని. అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ బంగ్లా హాంటెడ్ అనా? అంతలో కోమల్ వాళ్ళమ్మ అక్కడికొచ్చి ఎంతో గంభీరంగా, కోమల్ నువ్వు బహుశా ఆ బంగ్లా చరిత్ర గురించి తెలుసుకోలేదేమో, నువ్వు దాని గురించి మాట్లాడకూడదు కోమల్ అన్నట్టు సాయంత్రం తర్వాత ఎప్పుడూ కూడా ఆ దారి నుండి నువ్వింటికి రావద్దు. కాని ఎందుకమ్మా? ఆ బంగ్లా లోపల నుంచి మధురమైన పియానో శబ్దం వినిపిస్తుందని అందరూ అంటారు. ఎవరైతే ఆ ధ్వనిని వింటారో వాళ్ళు మరుక్షణం ఎవరికీ చెప్పడానికి ప్రాణాలతో ఉండరు. అందరూ కూడా దాన్ని చావు ధ్వని అంటారు. కోమల్ వాళ్లమ్మ మాటలని ఏమాత్రం పట్టించుకోలేదు. తను తిన్నగా అంశుమన్తో పాటు కాలేజ్కి వెళ్లిపోతుంది. కాలేజ్కి వెళ్లిన తర్వాత కూడా తన స్నేహితురాలితో పూజ గురించి మాట్లాడుతూ ఉంటుంది. నాకు అంతా తెలుసు కోమల్, నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు? అలాగా, అయితే చెప్పు మరి. మొత్తం కాలేజ్ అంతా తెలుసు నువ్వు పియానో పిచ్చుదానివని, ఇక పియానో నీ బలహీనత. ప్రీతి మాటలు విన్న తర్వాత కోమల్ నవ్వుతూ ఇలా అంటుంది, నువ్వు చాలా సరిగ్గా చెప్పావు, నేను ఈ విషయాన్ని పూర్తిగా నమ్మడం లేదు. పియానో ధ్వని వల్ల ఒకరి ప్రాణం పోతుంది అని నేను తరచూ ఆ బంగ్లాలోకి వెళ్లటం గురించి ఆలోచిస్తూనే ఉంటాను. నువ్వు అలా చేయాలని ఎప్పుడు అనుకోవద్దు, ఎందుకంటే ఒకసారి ప్రాణం పోయిందంటే మళ్ళీ అది తిరిగి రాదు. ఈ విషయం పూజ చావును చూసైనా నేర్చుకో, పెద్దవాళ్ల మాటలు వినాలి. కోమల్ అంశుమన్ మాటలకు ఏమీ అనలేదు. మరుసటి రోజు కోమల్ వాళ్లమ్మ ఏ దారిలో అయితే వెళ్లొద్దంటుందో కావాలనే ఆ దారిలో నుంచి వెళ్లటం మొదలు పెడుతుంది. అందరూ అంటారు రాత్రివేళ ఈ బంగ్లా లోపల నుంచి పియానో మధురధ్వని వినిపిస్తుంది అని, కానీ నాకిక్కడసలు ఏమీ వినిపించటం లేదే. కోమల్ ఆ మాట అంటుందో లేదో, అంతలో కోమల్ చెవులకు బంగ్లా లోపల నుంచి పియానో ధ్వని వినిపిస్తుంది. ఓ మై గాడ్, అంటే దీనర్థం అందరూ ఏదైతే అనుకుంటున్నారో అది నిజమేనన్నమాట. నేను వెళ్లి చూడాల్సిందే అసలు పియానో ఎవరు వాయిస్తున్నారు అని. కోమల్ తనకే తెలియకుండా ఆ బంగ్లా లోపలికి వెళ్లిపోతుంది. తను చూసేసరికి హాల్లో ఎంతో అందమైన ఒక స్త్రీ పియానోని వాయిస్తూ ఉంటుంది. కోమల్ సమ్మోహనానికి గురయ్యి ఆమె వైపు చూసి ఇలా అంటుంది, నాకు కూడా పియానో వాయించడం అంటే చాలా ఇష్టం, నేను తరచూ కాంపిటీషన్స్లో పాల్గొంటాను, నా మాట నమ్మండి, ఇంత మధురమైన ధ్వనిని నేను ఇంతవరకు వినలేదు. కోమల్ మాటలు విన్న తరువాత ఆవిడ నవ్వుతూ ఇలా అంటుంది, నువ్వు మిగతా అమ్మాయిల కంటే భిన్నంగా అనిపిస్తున్నావు, నీ కళ్లల్లో నాకసలు ఎక్కడా కూడా భయం కనిపించటం లేదు. నిజానికి అందరూ కూడా ఇటువైపు నుంచి వెళ్లడానికి భయపడతారు. నేనా పిచ్చి మాటల్ని అస్సలు నమ్మను, ఈ చోటి గురించి చెప్పే మాటలు. మీరు నాకు ఈ ధ్వనిని వాయించడం నేర్పిస్తారా? కోమల్ మాటలు విన్నాక ఆవిడ కోమల్ వైపు చాలా దీర్ఘంగా చూసి ఇలా అంటుంది, ఆ తప్పకుండా, నువ్వు రోజూ సాయంత్రం ఇక్కడికొచ్చేసే,
కొన్ని రోజుల్లోనే నేను నీకు ఇంతకంటే మధురంగా వాయించడం నేర్పిస్తాను. నేను నీకు ఏ పాటను నేర్పిస్తాను అంటే ఈ ప్రపంచం ఇంతవరకు ఆ పాటను వినుండదు. కాని నువ్వు నా ఒక షరతుకి అంగీకరించాలి. ఆ అందమైన స్త్రీ మాట విని కోమల్ పూర్తిగా ఆశ్చర్యపోతూ ఇలా అంటుంది, ఏంటా షరతు? ఒకరోజు నువ్వు నా స్థానంలో కూర్చోవాల్సుంటుంది. నేను మీ మాటల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. నువ్వు విజయాన్ని అందుకునే సమయంలో ఈ ప్రపంచంలో నీకంటే బెటర్గా పియానో ఎవరూ వాయించలేనప్పుడు ఆ సమయంలో నాకు నీ అవసరముంటుంది. ఏ స్థానంలో కూర్చుని నేను పియానో వాయిస్తున్నానో నువ్వు కూడా అక్కడే కూర్చుని పియానో వాయించాలి. ఈ బంగళాలో నివసించేవాళ్లని ఎంటర్టైన్ చెయ్యాలి. నిజమేంటంటే ఆ అందమైన స్త్రీ మాటలు కోమల్కి ఏమాత్రం అర్థం కాలేదు. తను సమ్మోహిత అవస్థలో సరే అని తల ఊపుతూ ఇలా అంటుంది, నేను మీ ప్రతి షరతుకి ఒప్పుకుంటున్నాను. అలాగైతే సరే, మనం ఇవాల్టి నుంచే ప్రాక్టీస్ మొదలు పెడతాము. ఆ రోజు నుండి కోమల్ ప్రతిరోజూ సాయంత్రం ఒక గంటసేపు ఆ బంగళా లోపల ఆ అందమైన స్త్రీ దగ్గర సమయం గడుపుతుంది. ఒకరోజు సాయంత్రం కోమల్ ఆ అందమైన స్త్రీతో ఇలా అంటుంది, కొన్ని రోజుల తర్వాత కాలేజ్లో పియానో కాంపిటీషన్ జరుగుతుంది. నేను నీకు ఏ ధ్వని అయితే వాయించడం నేర్పించానో ఆ ధ్వనినే నువ్వు కాంపిటీషన్లో ఉపయోగించు. నాకు నమ్మకం ఉంది, నువ్వు ఏదైతే చూస్తావో దాని గురించి అసలు ఎప్పుడు ఊహించి ఉండవు. ఆ అందమైన స్త్రీ మాటలు విని కోమల్ నవ్వుతూ ఆ బంగళా నుంచి బయటికి వెళ్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్లమ్మ తననిలా అడుగుతుంది, నేను చూస్తున్నాను ఈ మధ్య నువ్వు ప్రతిరోజూ 2 గంటలు లేటుగా వస్తున్నావు. అసలు నువ్వు ఆ 2 గంటలు ఎక్కడ గడుపుతున్నావు? ఉన్నట్టుండి కోమల్ కళ్లల్లో వాళ్లమ్మ మీద కోపం కనిపిస్తుంది. అసలు నువ్వేమనుకుంటున్నావు? నేనేవైనా తప్పుడు పని చేస్తున్నాను అనా? నీకేవైనా అర్థమవుతోందా? గత కొన్ని రోజులుగా నువ్వు రాత్రి డిన్నర్ కూడా చేయడం లేదు. నువ్వు సరిగ్గా తినడమూ లేదు, సరిగ్గా నిద్రపోవడమూ లేదు. అసలు నీకు ఏమైంది కోమల్? ఇంకా చెప్పాలంటే నువ్వు చాలా రోజుల వరకు నాతో మాట్లాడటం కూడా లేదు. వాళ్లమ్మ మాటలు విని కోమల్ అక్కడ్నుంచి వెంటనే బయలుదేరి గదిలోకి వెళ్లిపోతుంది. అసలు నిజమేంటంటే కోమల్కి ఏమీ తెలీదు తన బిహేవియర్లో ఎంత మార్పు వచ్చింది అని. కోమల్ వాళ్లమ్మ వెంటనే అంశుమన్కి ఫోన్ చేస్తుంది. హలో అంశుమన్, నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమైందంటే? అంతా బానే ఉంది కదా. అంశుమన్, నీకీ మధ్య కోమల్లో ఏదైనా మార్పు కనిపిస్తోందా? మీతో నేను దాని గురించే మాట్లాడాలనుకున్నానంటే, కోమల్ ఇప్పుడు నాతోనూ ప్రీతితోనూ అసలు మాట్లాడటం లేదు. ఇంకా చెప్పాలంటే కాలేజీలో చాలామంది తనలో తనే మాట్లాడుకోవటం చూశారట. బాబు, నాకెందుకో ఏదో గందరగోళం ఉందని అనిపిస్తోంది. నువ్వు తనని వెంబడించు. కాస్త తెలుసుకో బాబు, అసలు రాత్రివేళ 2 గంటలు కోమల్ ఎక్కడికి వెళ్తోంది అని. ఆ మాట చెప్పి కోమల్ వాళ్లమ్మ ఫోన్ పెట్టేసింది. అంశుమన్ తనలో తను ఇలా అనుకుంటాడు, ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది, నేను దీని గురించి తెలుసుకోవాల్సిందే. మరుసటి రోజు అంశుమన్ కోమల్ రాత్రి సమయంలో ఆ బంగ్లాలో నుంచి బయటికి రావడం చూస్తాడు. అంశుమన్ వెంటనే కోమల్తో, అయితే నువ్వు ఈ బంగ్లా లోపలికి వెళ్తున్నావు కోమల్, కానీ ఈ బంగ్లా అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఖాళీగానే ఉంది కదా. పిచ్చివాగుడు వాగొద్దు అంశుమన్, నీకు తెలీదేమో నేను ఈ బంగ్లాలో పియానో నేర్చుకోవడానికి వెళ్తున్నాను. రేపు కాలేజీలో కాంపిటీషన్ ఉంది, నువ్వు చూస్తూ ఉండు, రేపు అవార్డు నాకే వస్తుంది. నువ్వు నీ బిహేవియర్ని గమనించుకున్నావా? ఎంత పొగరగా మొండిగా మాట్లాడుతున్నావు. దాని గురించి నాకు అనవసరం. అలాగైతే సరే, రేపు నీ పియానో ఫంక్షన్లో నేను ప్రీతి రావడం లేదు, నువ్వు ఒక్కదానివే నీ గెలుపుని సెలబ్రేట్ చేసుకో. ఆ మాట చెప్పి అంశుమన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు కాలేజ్ కాంపిటీషన్లో కోమల్ పియానో వాయించటం మొదలు పెడుతుంది. హాల్లో ఉన్న వాళ్లందరూ కూడా ఆ పియానో ధ్వని విని ఒక విచిత్రమైన ప్రపంచంలో మునిగిపోతారు. కాంపిటీషన్ పూర్తయిన తరువాత ఒక పెద్ద మంత్రి కోమల్కి అవార్డిస్తూ ఇలా అంటాడు, ఇటువంటి పియానో ధ్వనిని నేను విదేశాలలో కూడా వినలేదు. ఆ మంత్రి ఆ మాట అంటాడో లేదో అంతలో ఉన్నట్టుండి ఆ మంత్రి తల పేలిపోతుంది. హాల్లో ఉన్న వాళ్లందరి కళ్లల్లో నుంచి రక్తం కారడం మొదలవుతుంది. మరుక్షణమే అక్కడ ఉన్న దృశ్యం ఎంతో భయంకరంగా మారిపోతుంది. కోమల్ వణికిపోతూ ఇలా అంటుంది, ఇదెలా సాధ్యమవుతుంది? ఇదెలా సాధ్యమవుతుంది? ఉన్నట్టుండి వీళ్ళందరూ ఎందుకు చనిపోయారు?
అక్కడ ఉన్నట్టుండి ఒక నల్లని పొగ ఏర్పడుతుంది. కోమల్కి అక్కడ ఊపిరాడినట్టుగా అనిపిస్తుంది. కోమల్ స్పృహ తప్పి పడిపోతుంది. కాసేపటి తర్వాత తను కళ్ళు తెరిచేసరికి తను ఆ బంగళా లోపల ఉన్నట్టుగా గమనిస్తుంది. అక్కడ ఆ అందమైన స్త్రీ నవ్వుతూ తననే చూస్తూ ఉంటుంది. నేను ఇక్కడికెలా వచ్చాను? ఎందుకంటే ఇక మీదట నువ్వు ఇక్కడే ఉంటావు కోమల్. ఉన్నట్టుండి కాసేపటి క్రితం కోమల్కి జరిగిన సంఘటనంతా గుర్తొస్తుంది. తను వణికిపోతూ జరిగిన దాని గురించి ఆమెకు చెప్తూ, ఇదెలా సాధ్యమవుతుంది? కాంపిటీషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. వాళ్లందరి కళ్ళల్లో నుంచి రక్తం వచ్చింది. అప్పుడే ఉన్నట్టుండి ఆ అందమైన స్త్రీ మొహం ఒక భయంకరమైన మొహంగా మారిపోతుంది. అది చూసి కోమల్ కళ్లను కోమల్ నమ్మలేకపోతుంది. ఎందుకంటే నువ్వు పియానో వాయించి ఏ ధ్వనినైతే వాళ్లకు వినిపించావో అది మరణధ్వని. ఆ భయంకరమైన మహిళ మొహాన్ని చూసి కోమల్ పూర్తిగా ఆశ్చర్యపోతుంది. ఇక నీకు భయపడాల్సిన అవసరం లేదు కోమల్. నువ్వు కూడా ఇప్పుడు మాలాగానే కనిపిస్తావు. ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో. కోమల్ ఎప్పుడైతే వెళ్ళి అద్దంలో చూసుకుంటుందో అప్పుడు తన కళ్ళను తను నమ్మలేకపోతుంది. కోమల్ మొహం ఎంతో భయంకరంగా ఉంటుంది. ఏదేలా జరిగింది? నువ్వు మొదటిసారి ఎప్పుడైతే ఈ బంగళాలో అడుగుపెట్టావో ఆ క్షణం నుండి నువ్వు కొంచెం కొంచెంగా చనిపోవడం మొదలయ్యావు. నీకు బహుశా తెలీదనుకుంటా ఈ బంగ్లా ఇవాల్టి నుంచి 8 ఏళ్ల క్రితం నాది. ఈ పియానో నా జీవితంలో ఒక భాగం. నేను ఎప్పుడూ కూడా ఇదే పియానోని వాయిస్తూ నేనే తయారు చేసుకునే ధ్వనులలో మునిగిపోయేదాన్ని. ఈ విషయం నా భర్తకు నచ్చలేదు. ఒకరోజు ఆయన నా ఈ అలవాటుకి విసిగిపోయి నన్ను హత్య చేశారు. అప్పట్నుంచి నా ఆత్మ ఇదే బంగళాలో ఇదే పియానో చుట్టుపక్కల తిరుగుతూ ఉంది. ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా ఇక్కడికి వస్తే నా ధ్వని విని వాళ్ళు చనిపోతారు. కాని వాళ్ల ఆత్మ ఎప్పటికీ నా దగ్గరే ఉండిపోతుంది. ఉన్నట్టుండి అక్కడ కోమల్కి చాలా మంది కనిపిస్తారు. వాళ్లందరి మొహాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. నేను మొదట్నుండి నా కోసం ఒక పార్ట్నర్ని వెతుకుతున్నాను. నేనెప్పుడైతే నిన్ను భయం లేకుండా ఈ బంగళా లోపలికి రావడం చూశానో అప్పుడే నేను నిర్ణయించుకున్నాను నా స్థానంలో నిన్ను కూర్చోబెట్టాలి అని. నువ్వు ఇప్పటికీ అర్థం చేసుకోలేదా? నువ్వు చనిపోయావు కోమల్. నువ్వు ఏ క్షణం చనిపోయావంటే నేను చెప్పిన షరతుకి నువ్వు అంగీకరించినప్పుడు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఆ అందమైన హాల్ ఒక పాడుబడ్డ భవనంగా మారిపోయింది. మరుసటి రోజు కోమల్ శవం ఆ బంగళా బయట దొరికింది.